సంవత్సరాలు నేను ఒక హౌస్ చూపిస్తాను. ఇది కాపురాలో ఉంది, 160 స్క్వేర్ ఇయర్స్, 2500 SFT, అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండ్ వెరీ స్పేషియస్, అండ్ దీని ప్రైస్ వచ్చి 1.5 CR అండ్ నెగోషియబుల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ హౌస్ ఎలివేషన్ చూడండి. ఇది న్యూ డిజైన్లో ఉంది, అంటే ప్రస్తుతం ఎలా నడుస్తుందో ఎలివేషన్ అలా ఉందన్నమాట. గ్రే కలర్ గేట్, మెటల్తో చేసిన గేటు, అండ్ లెఫ్ట్ రైట్ గ్రెనైట్ పెట్టారు. అండ్ పోర్టుకోలో కూడా చాలా బాగా డిజైన్ ఫ్లోరింగ్ వచ్చిందన్నమాట చూడండి. అండ్ సంపు కూడా ఉంది బోర్. అండ్ అవుట్ సైడ్ పోర్టుకోలో ఫుల్ ఆఫ్ టైల్స్ పెట్టారనమాట వాల్కి కూడా. మంచి షైనీగా ఉంది. ఇక్కడ ఇండియన్ టేక్వుడ్తో తయారు చేసిన డోరు అండ్ గ్లాస్ కూడా సరౌండింగ్స్కి వస్తుంది. ఇది హాల్ అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో మనకి వాస్తు ప్రకారంగా ఎలా ఉంటుందో కిచెన్ అండ్ పైకి వెళ్ళడానికి మెట్లు. ఇట్స్ ఎ స్పేషియస్ హౌస్. విండోస్ కూడా చాలా బాగా పెద్దగా వచ్చినాయి అన్నమాట. ఇట్స్ ఎ వెరీ గుడ్ వెంటిలేషన్. అండ్ ఇక్కడ మెట్ల కింద కూడా మంచిగా ఇంటీరియర్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా అండ్ ఇది కిచెన్. కిచెన్కి కూడా డోర్ వచ్చిందన్నమాట. ఫుల్ ఆఫ్ షెల్ఫ్స్ అండ్ స్టవ్ దగ్గర విండో అండ్ ఎగ్జాస్టర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండ్ బెడ్రూమ్లో మంచిగా టూ విండోస్ వచ్చినాయి అన్నమాట. అండ్ సజ్జా షెల్ఫ్స్ అండ్ అటాచ్ వాష్రూమ్. ఇలా పెద్దగా వచ్చింది. అండ్ ఫాల్స్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్. ఈచ్ రూమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్స్ సీలింగ్ ఉందన్నమాట. అండ్ ఇది అటాచ్ వాష్రూమ్. టైల్స్ చూడండి చాలా బాగా డిజైన్గా ఉన్నాయి. ఇది పైకి వెళ్ళడానికి మెట్లు. గ్రెనైట్ బ్లాక్ కలర్ స్మూత్ గ్రెనైట్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ రెయిలింగ్ వాడారు. అండ్ ఇది లివింగ్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్ పైన లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బెడ్రూమ్ అండ్ బాల్కనీ వచ్చింది అండ్ ప్రేయర్ రూమ్ వచ్చిందన్నమాట దేవుడి రూము. ప్రతి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. యాక్చువల్లీ టూ బెడ్రూమ్స్ అంతా స్పేస్ వన్ బెడ్రూమ్ తయారు చేశారన్నమాట. ఇది అటాచ్ వాష్రూమ్. ఫాల్ సీలింగ్ అండ్ ఈ బెడ్రూమ్ చూడండి ఇక్కడ చాలా పెద్దగా వచ్చిందన్నమాట. ఇది అటాచ్ వాష్రూమ్. బ్యూటిఫుల్ డిజైన్ టైల్స్ పెట్టారు. టైల్స్ కూడా ఫుల్ లెంత్ పెట్టిండ్రు అన్నమాట వాల్కి వాష్రూమ్స్లలో. అండ్ ఈ బిల్డర్ గారు మంచి క్వాలిటీ హై క్వాలిటీ ఉన్న టాయిలెట్రీసే పెడతారు. అంటే టాయిలెట్రీస్ అంటున్నాను. సో లైక్ కమోడ్స్ అండ్ ట్యాప్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ బాల్కనీ వస్తుంది. సో ఇట్స్ ఈవినింగ్ టైం, మీరు సిట్ అవుట్ లాగా వాడుకోవచ్చు. ఇట్స్ యూ కెన్
make it a beautiful balcony, like hanging plants and make it greenery here. ఇక్కడ బాగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు దేవుడి రూమ్ చూపిస్తాను. ఇక్కడ దేవుడి రూమ్ వచ్చిందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా ఇక్కడ పైన పెట్టారు. అండ్ ఇప్పుడు పైకి వెళ్ళడానికి ఇవి మెట్లు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్, బోర్ వాటర్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ సరౌండింగ్స్ దమ్మాయిగూడ, నాగారం, ఈసీఐఎల్, ఏశ్రో నగర్, బాలాజీ నగర్, ఇవన్నీ సరౌండింగ్ ప్లేసెస్. ఇక్కడ అన్ని నార్మల్ స్కూల్స్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూట్స్ అన్నీ కన్వీనియంట్గా ఉన్నాయన్నమాట. సూపర్ మార్కెట్స్ కూడా. ఇది కాపురాకి చాలా దగ్గరలో ఉందన్నమాట. ఇది పైన రూఫ్ టాప్లో మీకు చూపిస్తున్నాను. సో ఈ హౌస్కి పర్గోలా కూడా చాలా బాగా డిజైన్ వచ్చింది. ఐ మీన్ లైక్ ఎలివేషన్ అన్నమాట. ఇక్కడ టూ ట్యాంక్స్ పెట్టడానికి కూడా స్పేస్ ఉంది, అంటే ఒకటి మంచి నీళ్ళకి అండ్ ఒకటి బోర్ వాటర్కి అని. అండ్ లైక్ ఈవినింగ్ సిట్టింగ్లా కూర్చోడానికి కూడా అక్కడ రౌండ్గా టేబుల్ లాగా చేశారు పైన. ఈ డూప్లెక్స్ హౌస్ని మీరు ఇంటీరియర్ చేసుకునే దాన్ని మంచిగా లగ్జీరియస్ హౌస్ అండ్ కిచెన్ని కూడా చాలా బాగా మాడ్యులర్ కిచెన్ లా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది హౌస్ సరౌండింగ్స్ అన్నమాట. సో మంచిగా ఒక మనిషి పోయేంత రైట్ సైడ్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ ఇంకా ఎక్కువ స్పేస్ ఉందన్నమాట. అండ్ ఇంటికి ముందు కూడా మీరు కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ ఇండ్లు ఈ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఇండ్లు అన్నమాట. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై సౌత్ ఇండియన్ ప్రాపర్టీస్ ఛానల్. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. If you're interested, please call me 733-11-39688.